ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 4వ అధ్యాయము 6 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 7వ శ్లోకం నుంచి చూద్దాం. సో మొదటి 2 శ్లోకాల్లో కూడా మనం ఏం చూసాము, గజేంద్రుడి యొక్క రక్షణ అనేటువంటిది జరిగిన తర్వాత దేవతలందరూ కూడా గజేంద్రుడి మీద, శ్రీహరి మీద పుష్పవృష్టి కురిపించటము అనేటువంటిది జరిగింది. ఓకే, ఆ తర్వాత స్వర్గలోక వాసులు అందరూ కూడా దుందుబులు మోగించేశారు. ఎందుకు అంటే భగవంతుడిని అక్కడికి వచ్చినప్పుడు భగవంతుడికి క్షమాపణలు చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళ మనసులో కలిగినటువంటి ఒక భావం, ఈ గజేంద్రుడు తనను రక్షించడానికి ఎందుకు హరిని కోరుతున్నారు, దేవాది దేవుణ్ణి పిలుస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మేము రక్షించలేమా ఆయన్ని అని వాళ్ళు మనసులో అనుకున్నారు. సో కేవలం భగవానుడు మాత్రమే రక్షించగలడు. పైగా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన వలన దేవతలకి కూడా భగవంతుడిని చూసేటువంటి, భగవంతుడిని దర్శనం చేసుకునేటువంటి ఒక అవకాశం అనేటువంటిది కలిగింది. అందుకు వాళ్ళందరూ కూడా చాలా ప్రసన్నులయ్యారు, చాలా ఆనందంగా ఉన్నారు. అందుకని గజేంద్రుడి మాధ్యమం ద్వారా, గజేంద్రుడు గనక ఒక తీవ్రమైనటువంటి ప్రార్థన గనక భగవంతుడి కోసం చేయకపోయి ఉంటే భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షమై ఉండేవాడు కాదు. భగవంతుడు ప్రత్యక్షం అవడం వల్ల దేవతలకు కూడా భగవంతుడిని దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి దేవతలందరూ కూడా గజేంద్రుడికి రుణపడ్డారు. గజేంద్రుడి మీద కూడా పూల వర్షాన్ని కురిపించడం అనేటువంటిది అందుకే జరిగింది. ఆ తర్వాత భగవంతుడికి కూడా స్తుతించడము అనేటువంటి చేశారు. అక్కడ ఉన్నటువంటి గంధర్వులు, చారణులు, సిద్ధగణము వీళ్ళందరూ కూడా నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ భగవంతుడిని స్తుతించేశారు. ఆ తర్వాత ఇక ఎవరు ఈ గజేంద్రుడు, ఎవరు ఈ ముసలి, ఎందుకు ఈ పూర్తి సంఘటన అంతా జరిగింది అనేటువంటి దానికి కొంత వృత్తాంతం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కుహు అనేటువంటి ఒక గంధర్వుడు దేవుల ఋషితోటి శపింపబడడం వలన ఆయన యొక్క గంధర్వ రూపాన్ని కోల్పోయి ముసలిగా జన్మ తీసుకోవడము అనేటువంటిది జరిగింది. అంటే మరి తను తన శాపం నుంచి ఎలా విముక్తుడవ్వాలి, దేవలుడు యొక్క శాపం నుంచి ఎలా విముక్తుడవ్వాలి అని అడిగినప్పుడు, నువ్వు గజేంద్రుడు అనేటువంటి ఒక గొప్ప భక్తుడి యొక్క సహాయంతో నువ్వు నీ శాప విమోచనం అవుతుంది, నీ ముసలి రూపం నుంచి తిరిగి నువ్వు గంధర్వుడి యొక్క రూపానికి, మళ్ళీ తిరిగి అందమైనటువంటి నీ రూపానికి నువ్వు పొందగలవు అని చెప్పినప్పుడు, ముసలి ఆ నీళ్ళల్లో ఉండి గజేంద్రుడు ఎప్పుడు నీళ్ళల్లో దిగుతాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఓకే, సో ఆ గజేంద్రుడు రాగానే గజేంద్రుడు కాళ్ళు కట్టేసుకుంది. కాళ్ళు పట్టుకొని గజేంద్రుడి యొక్క సహాయంతో ముసలి రక్షింపబడింది. ఎందుకంటే భగవంతుడు వచ్చి గజేంద్రుడిని రక్షిస్తారు అనేటువంటి విషయం ముసలికి ముందే తెలుసు. అందుకనే ముసలి శాప విమోచనం అవడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ తిరిగి గంధర్వుడిగా మారడం అనేటువంటిది జరిగింది. సో భగవంతుడి యొక్క కరుణ వలన ఆయన గంధర్వుడుగా తిరిగి తన రూపాన్ని పొందగలిగారు. తన యొక్క ముసలి అనేటువంటి రూపం నుంచి విముక్తుడైపోయి తిరిగి ఆయన ఈ దేవతలందరి సమక్షంలో గంధర్వ రూపం పొందిన తర్వాత దేవతలందరి సమక్షంలో, బ్రహ్మదేవుడి సమక్షంలో, దేవతల సమక్షంలో ఏ భగవంతుడైతే తనను కాపాడారో, ఏ భగవంతుడి వలనైతే తనకి, ఏ భగవంతుడి కృప వలనైతే తనకి ముసలి శరీరం నుంచి గంధర్వుడి యొక్క శరీరం వచ్చేసిందో, ఆ భగవంతుడికి ప్రార్థన చేశారు, తనకి ప్రదక్షిణం చేశారు. చేసిన తర్వాత అక్కడి నుంచి తన గంధర్వ లోకానికి తాను వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇది మొసలికి సంబంధించినటువంటి పూర్వజన్మ వృత్తాంతం. ఇప్పుడు ఇంక ఈ అధ్యాయంలో మిగిలినటువంటి శ్లోకాలలో మనకి గజేంద్రుడికి సంబంధించినటువంటి పూర్వజన్మ వృత్తాంతం అనేటువంటిది ఇవ్వబడుతుంది. అది మనం 7వ శ్లోకం నుంచి మనము గజేంద్రుడి యొక్క వృత్తాంతం ఎలా ఉంది అనేటువంటిది మనము ఈరోజు చూద్దాం. ఆ తర్వాత
పదమూడు శ్లోకాల వరకు కూడా గజేంద్రుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇవ్వబడుతుంది, 7 నుంచి 13 వరకు. ఆ తర్వాత 14వ శ్లోకం నుంచి మనకి ఫలశ్రుతి ఇవ్వబడుతుంది, గజేంద్రుడి మోక్షం, గజేంద్ర మోక్షం అనేటువంటి ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం కూడా విన్నటువంటి వాళ్ళకి, చదివినటువంటి వాళ్ళకి కలిగేటువంటి లాభం గురించి ఇక మిగిలినటువంటి 10-12 శ్లోకాల్లో ఈరోజు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈరోజు 4వ అధ్యాయం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించేద్దాం. 7వ శ్లోకం చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజ్య ధన్వత్. సవై పూర్వమభూద్రాజా పాండ్యో ద్రవిడ సత్తమహాన్. సవై పూర్వ భూద్రాజ పాండ్యో ద్రవిడ సత్తమహాన్. ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాతో విష్ణువ్రతపరాయణః. ఇంద్రజమున ఇతి ఖ్యాతో విష్ణువ్రతపరాయణః. ఈ గజేంద్రుడు పూర్వము మహాఘన వైష్ణవుడు, ద్రవిడ ప్రాంతమునందలి పాండ్య దేశమునకు రాజైన ఇతడు ఇంద్రజమునుడను నామముతో ప్రసిద్ధి చెందెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో గజేంద్రుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి ఇప్పుడు మొదలు పెట్టారు. గజేంద్రుడు ఎవరంట పూర్వజన్మలో? ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన ఎవరు? ఇంద్రద్యుమ్న మహారాజు ఏమి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన గొప్ప వైష్ణవుడు, చాలా గొప్ప వైష్ణవుడు. ఆయన ద్రవిడ ప్రాంతంలో పాండ్య దేశానికి రాజు. ఓకే, సో మరి ఎందుకు ఆయన గజేంద్రుడిగా మారాల్సి వచ్చింది అనేటువంటిది చూద్దాం. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సయేకధారా ధనకాల ఆత్మవాన్. సఏకధారా ధనకాల ఆత్మవాన్. గృహీత మౌనవ్రత ఈశ్వరం హరిం. గృహీత మౌనవ్రత ఈశ్వరం హరిం. జటాధర స్థాపస అప్లుతో అచ్యుతం. జటాధర స్థాపస ఆప్లుతో అచ్యుతం. సమర్చయామాస కులాచలాశ్రమః. సమర్చయామాస కులాచలాశ్రమః. రూపాదుల వారి భావము. ఇంద్రద్యుమ్నుడు గృహస్థాశ్రమమును వీడి మలయాచలమునకు వెడలి అచట ఒక పర్ణశాలలో వసించుచు జటాధారియు తపోనిష్ఠుడు అయి ఉండెను. ఒకమారు అతడు మౌనవ్రతుడై అచ్యుతుని సేవలు నెలకొని ప్రేమ పారవశ్యమున మగ్నుడై ఉండెను. ధన్యవాదాలు ప్రభుజీ. ఇంద్రదిమ్న మహారాజు యొక్క స్థితి చాలా గొప్ప స్థితి, గొప్ప వైష్ణవుడు కాబట్టి తను ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి గృహస్థాశ్రమాన్ని వదిలేసిన తర్వాత ఉంటారు వానప్రస్థాశ్రమము అనేటువంటిది. తను ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి కాబట్టి గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు. సో తను చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనలో మనం చూస్తే ఇంద్రద్యుమ్న మహారాజు భావస్థితిలో ఉన్నారు, భక్తిలో భావస్థితిలో ఉన్నారు. అందుకనే ఇంద్రద్యుమ్న మహారాజు తను చేస్తున్నటువంటి భక్తి సాధన ఏదైతే ఉందో, సాధనలో భాగంగా ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని కీర్తిస్తున్నారో అప్పుడు ఆయనకి పారవశ్యం వస్తుంది, ప్రేమ పారవశ్యంతో ఆయన నిమగ్నులవుతున్నారు. అంటే ఆయన చాలా ఇంటెన్స్గా భక్తి చేస్తున్నారు, ఇంటెన్స్గా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నారు. అప్పుడు మరి అలా అలా ఉన్నప్పుడు ఆయన జటాధారి అయి తపోనిష్ఠుడై ఉన్నారు. అంటే ఇక ఆయన శరీరానికి ఎలాంటి విలువని ఇవ్వడం లేదు, శరీర అందం కోసం ఆయన సమయాన్ని వెచ్చించడం లేదు, కనీసంగా పెరుగుతున్నటువంటి జుట్టును కూడా ఆయన కట్ చేసుకోలేదు. అందుకనే ఆయన పూర్తిగా భక్తియుత సేవలో మాత్రమే నిమగ్నమై ఉన్నారు, తపోనిష్ఠుడై ఉన్నారు, మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు, భగవంతుని యొక్క ధ్యానంలో ఉన్నారు. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ పారవశం అంటే తన్మయత్వం వస్తుంది తనకి. సో ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. సత్యవతి మాత. యదృచ్ఛయా తత్ర మహాశయా మునిః. యదృచ్ఛయా తత్ర మహాయశా మునిః. సమాగమచ్ఛిష్య గణై పరిశ్రితః. సమాగమచ్ఛిష్య గణై పరిశ్రితః. సంవీక్ష తూష్ణీం అకృతార్హనాధికం. తం వీక్ష తూష్ణీం అకృతార్హనాధికం. రహస్యుపాసీన మృషిశ్చు కోపః. రహస్యుపాసీన మృషిశ్చు కోపః. అతడు ఆ రీతిగా దేవదేవుని అర్చనలో ధ్యానమగ్నుడై ఉండగా
శిష్య పరివృత్తుడై అగస్త్యము నచ్చుటకు అరదించను. ఏకాంతముగా కూర్చుని ఇంద్రజ్యముడు మౌనమును దాల్చుండి తనకు ఆదర సత్కారం చేయకపోవటను గాంచి ఆ ముని మిగుల క్రుద్ధుడయ్యను. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ ఈయన సమాధి స్థితికి వెళ్తున్నారు. చిన్నంగా ఇంద్రదుమ్న మహారాజు బయట ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు, ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఇంద్రదుమ్న మహారాజు మౌనాన్ని దాల్చి భగవంతుడి యొక్క స్మరణలోనే ఉండిపోయినటువంటి సమయంలో అక్కడికి తన శిష్య సమేతంగా అగస్త్య ముని రావడము అనేటువంటిది జరిగింది. అయితే అగస్త్య ముని వచ్చినప్పుడు ఇంద్రదుమ్న మహారాజు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు, అతిథి సత్కారాలు చేయలేదు, ఆహ్వానం పలకలేదు. దానికి అగస్త్యమునికి కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి శపించడం అనేటువంటిది జరిగింది. ఏం చేశారో చూద్దాం. శ్రీలత మాతాజీ, హరే కృష్ణ. తస్మాయిమం శాపమదాధ సాధు, తస్మాయిమం శాపమదాధ సాధః, అయం దురా అయం దురాత్మకృత బుద్ధిరధ్య, దురాత్మకృత బుద్ధిరవ్యా, విప్రావమంతా విశతాం తమిశ్రం, విప్రావమంతా విశతాం తమిశ్రం, యదా గజస్తబ్ధమతిస్స ఏవ, యథా గజస్తబ్ధమతిః స ఏవ. అప్పుడు అగస్త్యముని ఆ రాజుని శపించను. ఈ ఇంద్రజ్యుమ్నుడు అసాధువు, దుర్మాత్ముడు, అశిక్షితుడు నైనందున ఇతడు బ్రాహ్మణుని అవమానించినాడు. కనుక ఇతడు అజ్ఞానమున పడి జడబుద్ధి కలిగిన గజదేహమును పొందుగాక. భాష్యము: ఏనుగు అతి బలవంతమైనది. దాని దేహము చాలా పెద్దది. కష్టించి పనిచేసే అది పెద్ద మొత్తంలో ఆహారమును భుజించును. కాని దాని బుద్ధికి బల పరిమాణమునకు కొంతనే ఉండదు. కనుకనే గొప్ప శారీరక బలం ఉన్నప్పటికీ ఏనుగు మనిషికి లోబడి పనిచేయుచుండును. పరమ శక్తివంతుడైన ఇంద్రజ్యుమ్నుడు ఒక బ్రాహ్మణుని ఆదరింపవలసిన రీతిగా తనను ఆహ్వానించకపోవటం చేత అతనికి గజరూపం ప్రాప్తించినట్లు శాపము నొసగుట సరియేనని అగస్త్యముని తలచును. అయినను పరోక్షముగా ఆ శాపము అతనికి వరదానమే అయినది. ఏలయనగా గజదేహమును పొందుట ద్వారా ఇంద్రజ్యుమ్నుడు గడచిన జన్మ పాపమునన్నిటికీ నశింప చేసుకునేను. ఆ ప్రకారము గజ జన్మము పూర్తి అయినంతనే అతడు వైకుంఠలోకమున చేరి భగవంతుని వంటి రూపముని పొంది భగవత్ పార్షదుడయ్యను. అది సారూప్యముక్తి అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంద్రద్యుమ్న మహారాజు తన భక్తిలో చాలా పురోగమించారు. తనకి బయట జరుగుతున్నటువంటి విషయాల పట్ల ఎలాంటి ఇంట్రెస్టు లేదు. కాబట్టి అగస్త్యముని అక్కడికి వచ్చినప్పుడు కనీసం గమనించిన కూడా గమనించలేదు. కానీ అగస్త్యముని ఉన్నటువంటి పరిస్థితుల్లో, సారీ, ఇంద్రద్యుమ్న మహారాజు ఉన్నటువంటి పరిస్థితిని అగస్త్యముని అర్థం చేసుకోలేదు. తను భగవంతుడి యొక్క ధ్యానంలో చాలా నిమగ్నమై ఉన్నారు, అందుకనే నన్ను ఆహ్వానించలేదు అని అనుకోలేదు. యాక్చువల్గా ఒక బ్రాహ్మణుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణ్ణి సగౌరవంగా ఆహ్వానించాలి, అలా చేయకపోతే పాపం. అందుకనే అది బ్రాహ్మణుడే కాదు, మామూలుగా చెప్తే ఒక బ్రాహ్మణుడు ఇంటికి క్షత్రియుడు వచ్చినా కానీ క్షత్రియుడు కూడా బ్రాహ్మణుడు అలానే గౌరవించాలి. ఒకవేళ బ్రాహ్మణుడి ఇంటికి క్షత్రియుడు వచ్చినప్పుడు క్షత్రియుడికి కావాల్సినటువంటి మర్యాదలు చేయకుండా కనుక బ్రాహ్మణుడు ఇగ్నోర్ చేసినా కానీ తప్పే. ఎందుకంటే క్షత్రియుడు ఒకవేళ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు అని అంటే భిక్ష అడగడానికి రారు. క్షత్రియుడు ఆల్రెడీ ఆయన చేసినటువంటి రాజ్య కార్యకలాపాలలో బిజీగా ఉండి తను రెస్ట్ తీసుకోవడం కోసం వస్తారు ఎవరి దగ్గరికైనా కానీ. తను చేసినటువంటి కార్యాలు కార్యక్రమాలు అన్నిటి వల్ల ఆయన అలసిపోయినప్పుడు కొంత సమయం రెస్ట్ తీసుకోవడం కోసం ఎవరింటికైనా వెళ్తారు, క్షత్రియుడైనా సరే. అయితే క్షత్రియుడు వెళ్ళేటువంటి ఉద్దేశం రెస్ట్ తీసుకోవడానికైతే, బ్రాహ్మణుడు వెళ్ళేటువంటి ఉద్దేశం వేరు. బ్రాహ్మణుడు వెళ్ళేటువంటి ఉద్దేశం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పంచటం కోసం. మరి అలాంటప్పుడు అందుకని పరీక్షన్ మహారాజు కూడా ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. ఆయన ఆయన కూడా అలానే చాలా వేట కోసమని బయటకు వచ్చినటువంటి ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు వేటాడి అలసిపోయినటువంటి ఆయన ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణుడు ధ్యానంలో ఉండి పరీక్షన్ మహారాజును ఆహ్వానించలేదు, అది కూడా తప్పే. అలాంటి సందర్భంలో పరీక్షన్ మహారాజు కోపం రావడం కూడా తప్పు కాదు. అందుకనే ఆయన కోపంతో పరీక్షన్ మహారాజు నన్ను ఎందుకు ఆహ్వానించలేదు, ఒక క్షత్రియుడు వచ్చినప్పుడు ఆయన అవసరాలు కనీసంగా
ఇంటికి వచ్చినటువంటి క్షత్రియుడు అలసిపోయి వచ్చాడు కాబట్టి తనకు ఒక మంచినీళ్ళ గ్లాస్ అయినా ఇచ్చి ఆహ్వానించడము అనేటువంటిది ఒక బ్రాహ్మణుడి యొక్క ధర్మం. కానీ అది చెయ్యలేకపోవడం వల్ల క్షత్రియుడుగా ఆయనకు కోపం రావడంలో తప్పులేదు. ఆయన కోపంతో ఆయన చనిపోయినటువంటి పాముని ఆ బ్రాహ్మణుడి మెడలో వేయడం అనేటువంటిది జరిగింది. అది అర్థం చేసుకోలేనటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు, ఆ బ్రాహ్మణుడికి ఏం ఫీల్ అవ్వలేదు. ఆ బ్రాహ్మణుడు ఇదంతా జరిగింది ఎందుకు జరిగింది అని ప్రశ్నించడం కూడా పరిశీలించలేదు. కనీసంగా పరీక్షణ్ మహారాజుని మీద కోపం కూడా కలగలేదు. అయ్యో, పరీక్షణ్ మహారాజు వచ్చినప్పుడు నేను ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వలేకపోయానే, నా సైడే తప్పుంది అని బ్రాహ్మణుడు అనుకున్నారు. కానీ జ్ఞానం తక్కువగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ బాలుడు, ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు, నా తండ్రి మెళ్ళలో పామును వేస్తాడా ఒక క్శత్రియుడు అని చెప్పేసి ఆ క్షత్రియుడిని శపించడం అనేటువంటిది జరిగింది. అంటే యాక్చువల్గా చూస్తే పరీక్షణ్ మహారాజు చూపించాల్సినంత కోపం చూపించలేదు. ఒక రకంగా చూస్తే ఇదంతా కూడా భగవంతుడి లీల. ఒకవేళ ఈ సంఘటన జరగకపోతే మనకి శ్రీమద్ భాగవతం 7 రోజుల్లో సుఖదేవ గోస్వామి చెప్పేటువంటి అవకాశం రాదు. అది రావడం కోసం ఈ ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. అలానే ఇప్పుడు కూడా ఒక శాపము అనేటువంటిది మనకి ఇంకొక గొప్ప లీలను మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ఇంద్రద్యుమ్న మహారాజు అగస్త్యమునికి గౌరవాన్ని ఇవ్వకపోవడం వల్ల, అగస్త్యముని ఇచ్చినటువంటి శాపం వల్ల ఇంద్రద్యుమ్న మహారాజు ఒక ఏనుగుగా మారబోతున్నారు, గజేంద్రుడిగా మారబోతున్నారు. అయితే ఎందుకు ఏనుగుగా మారాలి అనేటువంటి శాపం ఇచ్చారు అని అంటే, నువ్వు చాలా మందబుద్ధివానిగా కూర్చొని ఉన్నావు, కనీసంగా కథలను కూడా కదలటం లేదు నేను వచ్చినప్పుడు, మౌనంగా ఉన్నావు, కాబట్టి నువ్వు ఏనుగుగా మారిపో. అయితే ఏనుగు చాలా ఎక్కువగా ఆహారం తింటుంది, చాలా బలంగా ఉంటుంది, శారీరకంగా చాలా ఎక్కువ శరీరాన్ని కలిగి ఉంటుంది, ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. కానీ బుద్ధి విషయంలో చూస్తే చాలా తక్కువగా ఉంటుంది ఏనుగు బుద్ధి, అందుకని అది శారీరకంగా చాలా ఎక్కువగా శ్రమ పడుతుంది. ఏ వ్యక్తి అయితే ఎక్కువగా లావుగా ఉండి ఎక్కువగా భోజనం చేస్తాడో అలాంటి వ్యక్తికి బుద్ధి చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఉదాహరణే మనకి గజము. గజముకు ఉన్నటువంటి శరీరానికి, గజముకు ఉన్నటువంటి బుద్ధికి పొంతనే ఉండదు. ఎందుకంటే శరీరం ఎంత ఎక్కువగా ఉంటే బుద్ధి అంత తక్కువగా ఉంటుంది. అందుకనే గజం శరీరం పొందాలి అని అగస్త్యముని శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ శాపం కారణంగా గజేంద్రుడికి మంచే జరిగింది, అంటే ఇంద్రద్యుమ్న మహారాజుకి మంచే జరిగింది. ఎందుకంటే అతను ఇంద్రద్యుమ్న మహారాజు గజేంద్రుడిగా మళ్ళీ పుట్టి భగవంతుడితోటి రక్షింపబడి భగవద్ధామానికి తను సారూప్య ముక్తిని పొందిపోవడం అనేటువంటిది జరిగింది. సారూప్య ముక్తి ఎవరికి వస్తుంది? విష్ణువు యొక్క, నారాయణుడి యొక్క పార్షదులకు మాత్రమే వస్తుంది. అంటే గజేంద్రుడు నారాయణుడి యొక్క పార్షదుడిగా మారిపోయారు. ఇది చాలా ఉత్తమమైనటువంటిది. ఇది శాపం కాదు, ఇది గజేంద్రుడికి ఒక వరం. మనందరికీ చూడడానికి గజేంద్రుడికి, అంటే ఇంద్రద్యుమ్న మహారాజుకి అగస్త్యముని ద్వారా శాపం కలిగింది అని మాత్రమే మనకు అనిపిస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది మనకి. కానీ ఇంద్రద్యుమ్న మహారాజు చాలా హ్యాపీ, ఎందుకంటే భగవంతుడి కరుణ వల్ల తనకు వచ్చినటువంటి కష్టం, తనకు వచ్చినటువంటి కష్టం వల్ల భగవంతుడి యొక్క దర్శనం, భగవంతుడి యొక్క దర్శనం వల్ల తనకు వచ్చినటువంటి సారూప్య ముక్తి. ఒకదానికొకటి లింకు, ఒకదానికొకటి చైను. ఒకవేళ ఆయన గజేంద్రుడిగా మారకపోతే, గజేంద్రుడిగా సంకట పరిస్థితుల్లో పడకపోతే, భగవంతుడికి తీవ్రమైనటువంటి ప్రార్థన కనుక చేయకపోతే భగవంతుడు ప్రత్యక్షమై ఉండేవారు కాదు, భగవంతుడు ప్రత్యక్షమై ఉండకపోతే తనకు ముక్తి వచ్చి ఉండేది కాదు, సారూప్య ముక్తి అది కూడా. భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడి యొక్క రూపాన్ని పొంది తను భగవంతుడికి సేవ చేసేటువంటి స్థితి, ఇది చిన్న విషయం కాదు. ఒక గజేంద్రుడి శరీరంలో ఉండి కూడా సాధించగలిగినటువంటి గొప్ప విషయం ఇది. సో అందుకనే అగస్త్యముని లాంటి గొప్ప మునులు ఒకవేళ శాపం ఇచ్చినా కానీ ఆ శపింపబడినటువంటి వాళ్ళకి ఒక వరమే. అందుకని మహర్షులు గొప్పవాళ్ళ శాపము అనేటువంటిది శపింపబడినటువంటి వాళ్ళకి ఒక గొప్ప వరం. మనం కూడా చూడండి, మన పిల్లల్ని దండిస్తుంటాం, పెద్దవాళ్ళుగా చిన్నవాళ్ళని అరుస్తాం, ఇలా చెయ్యకు అలా చెయ్యకు అని దండిస్తాం. ఎందుకు చేస్తాం మనం అది? మనం అలా చేస్తే అది వాళ్ళకి మంచి జరుగుతుంది. బయటికి చుట్టానికి మనం అరుస్తున్నట్టు, కొడుతున్నట్లు, లేకపోతే తిడుతున్నట్లు కనిపించినప్పటికీ
దాని వెనకాల ఉద్దేశం మాత్రం ఎవరికైతే అది జరుగుతుందో వాళ్ళ యొక్క మంచి. అలానే అగస్త్యముని యొక్క శాపము అనేటువంటిది గజేంద్రుడిగా మారడానికి, గజేంద్రుడిగా మారి ముక్తిని పొందడానికి ఉపయోగపడింది ఇంద్రద్యుమ్న మహారాజుకి. ఓకే, సో ఇప్పుడు అగస్త్యముని శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 11-12 అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏవం శక్త్వా గతో అగస్త్యో భగవాన్ రూపసానుగః. ఏవం సత్యా గతో అగస్త్యో భగవాన్ రూపసానుగః. ఇంద్రద్యుమ్నోపి రాజర్షిర్దిష్టం తదుపదారయన్. ఇంద్రద్యుమ్నోపి రాజర్షిర్దిష్టం తదుపదారయన్. ఆపన్నః కౌంఝరీం యోనిం ఆత్మస్మృతి వినాశితం వినాశినీం. ఆపన్నః కౌంఝరీం యోనిమాం ఆత్మస్మృతిం వినాశినీం. హర్యర్చనానుభావేన యద్గజత్వే అప్యనుస్మృతిః. హర్యర్చనానుభావేన యద్గజత్వే అప్యనుస్మృతిః. శుకదేవ గోస్వామి పలుకసాగాను, రాజా ఆ విధముగా ఇంద్రాద్యుమ్నుని శపించిన తరువాత అగస్త్యముని తన శిష్యులతో కూడి వెడలిపోయాను. ఆ రాజు భక్తుడైన కారణమున ఆ శాపము భగవద్చిత్తయని తలచి దానిని గ్రహించాను. అందువలన తదుపరి జన్మమున అతడు గజముగా జన్మించినను భక్తి కారణమున భగవద్ర్చన ప్రార్థనలను స్మృతి ఎందుంచుకొనెను. ఒక శుద్ధ భక్తుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఒక శుద్ధ భక్తుడు ఉన్నతమైనటువంటి భక్తి స్థితిలో ఉన్నారు కాబట్టి, భావస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రద్యుమ్న మహారాజు కాబట్టి, తన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటన భగవంతుడి యొక్క కరుణ వల్లనే జరుగుతుంది అని ఆయన అనుకున్నారు. అభక్తుడైతే ఎందుకు నాకు ఇలా ఇచ్చావు అని భగవంతుడిని ప్రశ్నిస్తాం, అలా ఇవ్వకుండా ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తాం. ఇచ్చినందుకు కొంతమంది అయితే భగవంతుడిని దూషిస్తారు కూడా. కానీ ఇంద్రద్యుమ్న మహారాజు అలా చేయలేదు. ఎందుకంటే ఏది తన జీవితంలో జరిగినా భగవంతుడి యొక్క కరుణ అని ఆయన అనుకుంటారు. అంటే ఇప్పుడు నాకు ఈ శాపం ఇవ్వబడింది అంటే భగవంతుడు ఏం మంచి చేయబోతున్నారు, ఎందుకు నాకు ఈ శాపం ఇచ్చారు? భగవంతుడు నా మీద కృపను చూపించారు కాబట్టి నేను ఎంతో కష్టం, ఎంతో ఎంతో పాపం చేస్తుంటే ఆ పాపాన్ని నన్ను ఇలా తీసేశారు. ఈ కర్మలు కూడా నాకు పోతే నేను ఈజీగా భగవద్ధామానికి వెళ్ళగలను అని అనుకుంటాడు భక్తుడు. అందుకనే భక్తుడు తన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి కష్టాన్ని భగవంతుడి యొక్క భగవంతుడు తనకిచ్చేటువంటి వరంగా భావిస్తాడు. ఎందుకంటే కష్టాలలో మనం భగవంతుడిని గుర్తుంచుకుంటాం. కష్టాలు అనుభవించినప్పుడు మనకున్నటువంటి కర్మలు పోతాయి. కర్మలు పోతున్నాయి అని అంటే రాబోయేటువంటి కొన్ని జన్మలను మనం తగ్గించుకుంటున్నాము అని అర్థం. ఒక భక్తుడికి అంతకంటే ఉత్తమమైనటువంటి విషయం ఇంకోటి లేదు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు, భగవంతుడు మనకిచ్చినటువంటి వరంగా మనం భావించాలి. ఇప్పుడు గజేంద్రుడికి ఇవ్వబడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అంటే ఇంద్రద్యుమ్న మహారాజు గజేంద్రుడిగా తదుపరి జన్మలో మారబోతున్నటువంటి విషయం ఏదైతే ఉందో, అది కూడా ఇంద్రద్యుమ్న మహారాజు ఒక వరంగానే భావించారు, భగవంతుడి యొక్క కృపగానే భావించారు. ఓకే, అదృష్టం ఏంటంటే ఇంద్రద్యుమ్న మహారాజుగా తన గొప్ప భక్తిలో ఉన్నారు కాబట్టి, భక్తి సాధన చేస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన ఆ భక్తి కారణంగా మరుసటి జన్మలో భగవంతుణ్ణి సేవించగలుగుతారు, భగవంతుడికి ప్రార్థన చేయగలుగుతారు. అందుకనే ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఎప్పటికీ తరగనటువంటి ఆస్తి. భౌతికమైనటువంటి ఆస్తి, మన శరీర అంతంతో భౌతికమైనటువంటి ఆస్తులు కూడా అంతమైపోతాయి, అవి మనతో పాటు రావు. కానీ మనం ఆధ్యాత్మికంగా సాధించింది ఏదైనా సరే మనతో పాటే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంద్రద్యుమ్న మహారాజుకు ఉన్నటువంటి రాజ్యం తనకు రాలేదు, ఇంద్రద్యుమ్న మహారాజుకు ఉన్నటువంటి అందమైన శరీరం తనకు రాలేదు, ఇంద్రద్యుమ్న మహారాజుకి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు తనతో పాటు రాలేదు. గజేంద్రుడిగా తన జన్మ తీసుకున్నప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజుకి ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో అది మాత్రమే వచ్చింది గజేంద్రుడిగా తన జన్మ తీసుకున్నప్పుడు. అంటే తను ఆధ్యాత్మికంగా కూడబెట్టుకుంది ఏదైతే ఉందో అది మాత్రమే తనకి నెక్స్ట్ జన్మకు వచ్చింది, కానీ భౌతికంగా కూడబెట్టుకున్నది ఏది కూడా తనతో పాటు నెక్స్ట్ తదుపరి జన్మకి రాలేదు. కాబట్టి ఆధ్యాత్మిక ఆస్తి ఏదైతే ఉందో అది కూడా పెట్టడం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి, సుకృతి సాధించడానికి ప్రయత్నం చేయాలి.
పుణ్యం సాధించడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడిని ఎంత ఎక్కువగా మనం నామస్మరణ చేస్తామో అంత ఎక్కువగా మనం భక్తిలో పురోగమిస్తాము, అంత ఎక్కువగా అదంతా కూడా ఒక ఆస్తిలా తయారవుతుంది మనకి. ఆ ఆస్తి మనకి వచ్చే జన్మకి మన తోడు ఉంటుంది, అది మనల్ని నెక్స్ట్ జన్మలో మనల్ని ఉద్ధరిస్తుంది. ఇప్పుడు గజేంద్రుడు కూడా అదే చేయబోతుంది. ఓకే చూడండి మాతాజీ. భాష్యముపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై. ఇదియే భగవత్ భక్తుని అద్వితీయ స్థితి. తనకు కలిగిన శాపమును ఆ రాజు శిరసా వహించను. భగవదిచ్ఛ లేనిదే ఏదియును జరుగదని భక్తుడు పూర్తిగా నెరిగియుండుటయే దానికి కారణము. రాజు దోషి కానప్పటికి అగస్యముని అతనిని శపించను. అప్పుడు ఆ రాజు అది అంతయు తన పూర్వ పాప ఫలమని భావించను. తత్తేనుకం పాం సుసమీక్షణ సమీక్షమాణ భాగవతము 10.14.8. భక్తుని ఆలోచన ధోరణికి ఇది చక్కని ఉపమానము. జీవితంలో ఎదురయ్యే కష్టములను అతడు భగవంతుని దీవెనలుగా భావించును. అందువలన అట్టి కష్టములకు కలవరపడుటకు బదులు అతడు తన భక్తిని కొనసాగించును. అప్పుడు కృష్ణుడు అతని యోగక్షేమమును గాంచి భగవద్ధామమును చేరుటకు యోగ్యునిగా చేయును. భక్తునికి ఏదేని పాపకర్మ ఫలము అనుభవించవలసి ఉన్నచో భగవంతుడు అతనికి కేవలము కించిత్ మాత్రమే దానిని వసగును. ఆ ప్రకారము అతడు శీఘ్రమే పాపఫలము నుండి ముక్తుడగును. కనుక మనుజుడు సదా భక్తినే అంటిపెట్టుకుని ఉండబడెను. అప్పుడు స్వయముగా భగవంతుడే అతడు భగవద్ధామమును చేరునట్లుగా చూచును. దుర్భాగ్యపూర్ణములగు పరిస్థితులచే భక్తుడెన్నడను కలత చెందగా భారమంతయు భగవంతుని పైననే వేసి తన భక్తిని కొనసాగించవలను. ఈ శ్లోకమునందు ఉపధారయన్ అనగా భావించి అని అర్థం అను పదము ప్రధానమైనది. భక్తుడు ఏది ఏమిటో ఎరిగియుండునని ఆ పదము సూచించును. ఈ బద్ధ భౌతిక జీవితంలో ఏమి జరుగుచున్నదో అతడు ఎరుగును. హరే కృష్ణ. ఓకే, సో భక్తుడి యొక్క స్థితి గురించి ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ భాష్యంలో తెలియచేస్తున్నారు. భక్తుడు తను చేసినటువంటి కర్మలకి కారణంగా ఆ కర్మ ఫలాలను తీసేయడం కోసం భగవంతుడు ఇలాంటి పరిస్థితిని ఇచ్చారు, ఇలాంటి కష్టాన్ని ఇచ్చారు అని భావిస్తాడు భక్తుడు. కానీ అభక్తుడు అలా భావించడు. అభక్తుడు ఏం చేస్తాడు, ఒకవేళ అభక్తుడికి కనుక ఇలాంటివి జరిగింది అనుకోండి, వెంటనే మన అభక్తుడు భగవంతుడిని దూషించడం అనేటువంటిది మొదలు పెడతాడు. కానీ యాక్చువల్గా చూస్తే భక్తుడు ఏం చేస్తాడు అంటే, ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తన భక్తి తీవ్రతను పెంచేస్తాడు ఇంకా. సో అలా పెంచడము అనేటువంటిది అవసరం. మనం మామూలుగా ఎప్పుడు చేస్తాం మనం భక్తి, అన్నీ బాగున్నప్పుడు భక్తి చేస్తాం. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం వెంటనే ఆపేస్తాం భక్తిని, తర్వాత చూద్దాంలే అంతా బాగున్నప్పుడు మళ్ళీ చేసుకుందాంలే అని అనుకుంటాం. ఇది భక్తుడి లక్షణం కాదు. ఏదైనా ఒకసారి ఒక కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు జపం చేయకపోయినా, ఏదైనా పరిస్థితులు బాగున్నప్పుడు మనం రెగ్యులర్గా చేసేటువంటి భక్తియుత సేవా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, వాటిని చేయకపోయినా అది మనం భక్తులు పురోగమించలేదు అని అర్థం. ఎందుకంటే ఒక శుద్ధ భక్తుడు ఆ పరిస్థితుల్లో భక్తి తీవ్రతను పెంచుతాడు. తనకున్నటువంటి పరిస్థితి భగవంతుడు తనకిచ్చినటువంటి ఒక వరంలా భావిస్తాడు. ఎందుకంటే తనకి కొన్ని కర్మలని తీసేస్తున్నారు భగవంతుడు అని. ఈవెన్ ఇంద్రద్యుమ్న మహారాజుగా ఆయన చేసినటువంటి భక్తికి భగవంతుడు మెచ్చుకున్నారు కాబట్టే, ప్రశంసించారు కాబట్టే, తనకి ఇంకా ఏ జన్మలో ఏ కర్మ మిగిలిపోయిందో ఆ కర్మను కూడా తీసేయాలి అని అనుకున్నారు. ఆ కర్మను కూడా తీసేయకుండగా ఇంద్రద్యుమ్న మహారాజుకి ముక్తి ఇవ్వడము అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే అగస్త్యముని రూపంలో అక్కడికి వచ్చి పంపించి భగవంతుడు తనకి ఒక గజేంద్రుడి యొక్క శరీరాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఇంద్రద్యుమ్నుడిగా ముక్తి ఇవ్వకుండా గజేంద్రుడిగా ముక్తి ఇస్తున్నాడు. అంటే ఒక్క జన్మ గ్యాప్. ఒకవేళ భగవంతుడు కనుక ప్రసన్నం అవ్వకపోతే ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క భక్తికి ఆయన ఇంకా ఎన్ని జన్మలు భవిష్యత్తులో ఎత్తాల్సి ఉండేదో, అలా జరగలేదు. కేవలం ఒకే ఒక్క జన్మ, అది కూడా గజేంద్రుడి జన్మ. సో ఇది భగవంతుడు మన మీద చూపిస్తున్నటువంటి కరుణ. ఒకవేళ భక్తిలో కనుక ఇంద్రద్యుమ్న మహారాజు పురోగమించలేదు అనుకోండి, నేను ఇంత భక్తి చేస్తే భగవంతుడు నాకు ఇచ్చింది ఇదే, మానవ శరీరాన్ని తీసేసి గజేంద్రుడి శరీరం ఇస్తాడా నాకు అని చెప్పేసి భక్తి చేయడం ఆపేస్తాడు. కానీ ఇంద్రద్యుమ్న మహారాజు అలా చేయలేదు. ఇంద్రద్యుమ్న మహారాజుకి భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి కాబట్టి తనకి తెలుసు. అందుకనే ఆయన భక్తిని ఏమీ ఆపలేదు, తను చేస్తున్నటువంటి ధ్యానాన్ని ఆపలేదు, తను చేస్తున్నటువంటి భక్తియుత సేవని ఆపలేదు,
తను ఇంకా తీవ్రంగా కంటిన్యూ చేశారు. నెక్స్ట్ 13వ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం ఏవం విమోక్ష గజయూతపమబ్ధనాభా. ఏవం విమోక్ష గజయూధపమబ్జనాభా. తేనాపి పార్షగత తేనాపి పార్షదగతిం గమితేన యుక్తః. తేనాపి పార్షదగతిం గమితేన యుక్తః. గంధర్వసిద్ధ విబుధైరుపగీయమానాం. గంధర్వసిద్ధ విబుధైరుపగీయమానా. కర్మాద్భుతం స్వభవనం గరుడాసనోగాత్. కర్మాద్భుతం స్వభవనం గరుడాసనోగాత్. భావము: గజేంద్రుని మొసలి పట్టు నుండి మొసలిని బోలిన సంసార బంధము నుండి ఉద్ధరించి భగవానుడు సారూప్య ముక్తిని వసగెను. గంధర్వులు సిద్ధులు దేవతలు అట్టి అద్భుత కార్యమును కీర్తించుచుండగా ఆ దేవదేవుడు గరుడ వాహనారూఢుడై గజేంద్రునితో పాటు తన అద్భుతము ధామమునకు వెడలెని అడలను. భాష్యము: ఈ శ్లోకమునందు విమోక్ష అను పదము ప్రధానమైనది. భక్తునికి మోక్షము లేదా ముక్తి అనగా భగవత్ పార్షదుని స్థానము లభించుటయనియే అర్థము. నిరాకారవాదులు బ్రహ్మతేజములో లీనమగుటయనని సాయుజ్య ముక్తితో సంతృప్తి చెందినను భక్తునికి మాత్రము ముక్తి అనగా భగవత్ తేజమున లీనమగుట కాదు, నేరుగా వైకుంఠలోకమును చేరి భగవత్ పార్షదునిగా నగుటయే అతని విషయమున మోక్షమనబడును. దీని సంబంధమున భాగవతము 10.14.8 నందే ఒక చక్కని శ్లోకం ఇట్లున్నది: తత్తేను కంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదధన్నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయ భాక్. నీ కరుణను కోరిన వాడే గత కర్మఫలముల వలన కలిగినట్టి సమస్తముకు విపరీతములను సహించుచు మనోవాక్కాయముల చే నీ సేవయందు నెలకొనియుండువాడు నీకు సదా నమస్కరించువాడు నిక్కముగా మోక్షపదమునకు పాత్రుడై అన్నాడు. ఈ భౌతిక జగత్తునందు సమస్తమును సహించుచు ఓర్పుతో తన భక్తి యోగమును కొనసాగించువాడు మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. ముక్తి పదేశ దాయభాగ్. ఈ దాయభాగ్ అను పదము భగవత్కరుణకు వారసత్వమును సూచించును. అనగా భక్తుడు భౌతిక పరిస్థితులను పట్టించుకొనక కేవలం భక్తి యోగమును నెలకొనవలెను. అప్పుడు అతను సహజముగానే వైకుంఠలోకమును చేరుటకు పాత్రుడు కాగలడు. తనయుడు తండ్రి ఆస్తిని వారసత్వముగా పొందినట్లు అనన్య భక్తిలో నెలకొనిన భక్తుడు వైకుంఠలోకమును చేరిడి హక్కును పడేయగలడు. భక్తుడు మోక్షమును బడసినప్పుడు భౌతిక కల్మషము నుండి విడివడి భగవత్ సేవకునిగా కార్యోన్ముఖుడగును. ఈ విషయం శ్రీమద్ భాగవతం 2.10.6 నందు ముక్తిర్హిత్వాన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి అని వివరించబడినది. స్వరూపము అను పదము సారూప్య ముక్తిని సూచించును. అనగా భగవద్ధామమునకు వెడలి శంఖ చక్ర గదా పద్మములు దాల్చిన చతుర్భుజములతో భగవద్ రూపమును పోలిన ఆధ్యాత్మిక దేహమును బడసి దేవదేవునికి నిత్య పార్షదునిగా నిలిచియుండుట అని భావము. నిరాకారవాది పొందేడి ముక్తికి భక్తుడు పొందేడి ముక్తికి భేదమేమనగా భక్తుడు శీఘ్రమే శ్రీకృష్ణుని నిత్యదాసునిగా నెలకొనగా నిరాకారవాది బ్రహ్మజ్యోతిలో లీనమైనను సురక్షితముగా ఉండక తిరిగి భౌతిక జగత్తునకే పతనము చెందును. ఆరుహ్య కృచ్రేణ పరం పదం తతః పతంత్యథోర్ణాదృత యుష్మదంగ్రయః. భాగవతం 10.2.32 నందు నిరాకారవాది బ్రహ్మతేజము వరకు ఎదిగి దాని యందు ప్రవేశించినను భగవత్ సేవారహితుడై ఉండును. అందువలన అతడు తిరిగి లౌకికముకు పరహిత కార్యములకే ఆకర్షితుడగును. ఆ విధముగా అతడు వైద్యశాలలను తెరచుట విద్యా సంస్థలను ఏర్పరచుట ఈ బీదలకు అన్నదానం చేయటం వంటి కళాపములలో మునిగి అవి భగవత్ సేవ కన్నా ఉత్తమమైనవని తలచును. అనాదృత యుష్మదంగ్రయ. భగవత్ సేవ అనేది బీదలకు అన్నదానం చేయట లేదా విద్యా సంస్థను వైద్యశాలను ఆరంభించట కన్నను అత్యంత ఉత్తమ కార్యమని నిరాకార వదులు తలచజాలరు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మమే సత్యము జగత్ భౌతిక జగత్తు మిథ్య అని పదే పదే పలికినను వారి మిథ్యా జగత్తును సేవించుటకే ఉవ్విళ్ళోరుచు శ్రీకృష్ణ పాదపద్మ సేవను
నిర్లక్ష్యపరతురు. హరే కృష్ణ ప్రభు చైతన్వత్ ప్రణామ. సో ముక్తిని పొందడము అంటే గజేంద్రుడు పొందినటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ముక్తి. ముక్తి అంటే భగవంతుడి పార్షదుడిగా మారడం. భగవంతుడి పార్షదుగా మారకుండా మనం సాధించేటువంటి ఏదైనా సరే దాన్ని ముక్తి అని అనరు. ఎందుకంటే భగవంతుడిగా పార్షదుడిగా మారినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడికి సేవ చేసేటువంటి స్థితిలో ఉంటాం మనం. అలా కాకుండా మనము ఈ సాయుధ్య ముక్తితో పొందామనుకోండి, అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడానికి కూడా అది కూడా చాలా చిన్న విషయమేం కాదు. మీకు సాయుధ్య ముక్తి కంటే సారూప్య ముక్తి ఏదైతే ఉందో అది చాలా ఈజీ. సాయుధ్య ముక్తి పొందాలి అని అంటే మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి. జ్ఞానం తక్కువ ఉన్నటువంటి వాడు కష్టం ఎక్కువ పడతాడు, జ్ఞానం ఎక్కువ ఉన్నటువంటి వాడు కష్టం తక్కువ పడతాడు. భక్తుడు నిజమైనటువంటి జ్ఞాని. ఎందుకంటే తనకి తెలుసు తను ఏం చేస్తే ఎలా చేస్తే భక్తి యోగంలో ఉండడం వలన తను ఏ విధంగా భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడి ధామంలోనే భగవంతుడికి పార్షదుడిగా ఉండగలను అనేటువంటి విషయం తెలుసు. అందుకనే నిరాకారవాది లేకపోతే జ్ఞాని చేసినటువంటి కష్టాలని ఆయన పడడు. ఇంద్రియాలని నియంత్రించి నిరాకార బ్రహ్మాన్ని సేవించి ముక్తి తర్వాత నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడమే నిజమైనటువంటి ముక్తి. అంటే మరణం తర్వాత నిరాకారంలో లీనమైపోవడమే నిజమైనటువంటి ముక్తి అనుకునేటువంటి వ్యక్తుల కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఒక భక్తుడు. ఎందుకంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి వాళ్ళకి నిజమైనటువంటి ముక్తి కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నిరాకార బ్రహ్మం నుంచి తిరిగి మళ్ళీ భౌతిక విషయంలోకి రావాల్సిందే. నిరాకార బ్రహ్మంలోకి భగవంతుడితోటి శిక్షింపబడినటువంటి చాలా మంది అసురులు కూడా వెళ్ళారు. మరి ఒక భక్తుడు వెళ్ళి నిరాకార బ్రహ్మంలో ఉండడానికి, ఒక అసురుడు వెళ్ళి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడానికి తేడా ఏంటి? ఏమీ తేడా లేదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళడము అని అంటే కూడా ఒక నిరాకార బ్రహ్మాన్ని కూడా గౌరవించి భగవంతుడి యొక్క రూపాన్ని కూడా గౌరవించినటువంటి వ్యక్తికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కేవలం భగవంతుడి యొక్క రూపం భౌతికమని, భగవంతుడి యొక్క రూపం కల్పితమని, భగవంతుడి యొక్క రూపం నిరాకార బ్రహ్మం నుంచి వచ్చిందని అనేటువంటి భావనలో నిరాకార బ్రహ్మమే భగవంతుడి యొక్క రూపానికి కూడా మూలము అనేటువంటి భావనలో చేసేటువంటి భక్తి మనల్ని నిరాకార బ్రహ్మం వరకు తీసుకెళ్ళదు. నిరాకార బ్రహ్మం మీద కోరిక ఉండడం తప్పులేదు, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అనుకోవడం తప్పులేదు, కానీ నిరాకార బ్రహ్మమే భగవంతుడి యొక్క రూపానికి కూడా మూలము అనుకోవడం తప్పు. ఒకవేళ మనం నిరాకార బ్రహ్మమే భగవంతుడి యొక్క రూపానికి కూడా మూలము అని అనుకొని మనం ఒకవేళ నిరాకార బ్రహ్మంలో లీనమవ్వాలి అనేటువంటి లక్ష్యంగా గనక భక్తి సాధన చేసినట్లయితే మనం నిరాకార బ్రహ్మంలో లీనమవ్వం, మనం నరకంలోకి వెళ్తాం. మనం నరకాన్ని మనంతటికి మనమే ఆహ్వానిస్తున్నట్లు తెలిసి తెలిసి. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉండి ఇలాంటి భాగవతం లాంటి చర్చల్లో కనుక పాల్గొన్నట్లయితే మనకి నిజమైనటువంటి ముక్తి ఏంటో తెలుస్తుంది, అపరాధరహితంగా మనం చేసేటువంటి భక్తి ఏంటో మనకు తెలుస్తుంది. లేదు అంటే మనం చేసేటువంటి సాధన నిరాకార బ్రహ్మం కోసం చేసినా కానీ అది నిరాకార బ్రహ్మం వరకు కూడా మనల్ని తీసుకెళ్ళదు. జన్మ జన్మల పాటు మనం ఇక్కడే ఉంటాం. కాబట్టి భక్తి అంటే భగవంతుడికి చేసేటువంటి సేవ. మనం చేసేటువంటి ప్రతి పని భగవత్ చింతనలో చేస్తే అది భగవంతుడి యొక్క సేవగానే మారుతుంది. కాబట్టి మనం భగవంతుడికి సేవ చేయడము అనేటువంటిది సోషల్ సర్వీస్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువ. చాలామంది దాన ధర్మాలు చేయడం, లేకపోతే అనాథ శరణాలయాలను కట్టడం, అన్నదానం చేయటం, చదువు లేని వాళ్ళకి చదువులు చెప్పియటం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇప్పియటం, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించటం, లేదు అని అంటే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్లు చేయించటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇదే భక్తి అని అనుకుంటారు. ఇలా చేస్తేనే ముక్తి వస్తుంది అని అనుకుంటారు, ఇలా చేస్తేనే పుణ్యం వస్తుంది అని అనుకుంటారు. యాక్చువల్గా వీటన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటి అని అంటే భగవద్భక్తి. భక్తికి మించింది కాదు ఇదంతా. భగవంతుడు అనేటువంటి వానికి సేవ చేస్తే వీళ్ళందరికీ సేవ మనం చేసినట్లే. అది తెలియకపోవడం వల్ల, అంటే భాగవత ధర్మము అనేటువంటిది మనకి తెలియదు, నిజమైన భక్తి ఏమిటో మనకు తెలియదు. మనం చేసేటువంటి సోషల్ సర్వీసే మన సంఘానికి, మన దేశానికి, మన ప్రజలకి, మన ఆర్తులకి, మన 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 చుట్టూ ఉన్నటువంటి కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళ ఆదుకోవడం ఏదైతే ఉందో
అదే ఉత్తమము అనేటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉంటున్నాము. అంతకంటే ఉత్తమమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే భగవంతుడికి సేవ. ఇంద్రద్యుమ్న మహారాజు ప్రజలకి సేవ చేసేటువంటి స్థితిలోనే ఉన్నారు, ఎందుకంటే ఆయన మహారాజు, ప్రజలందరికీ కూడా ఆయన రాజు. మరి రాజుగా ఉండి ప్రజలకి సేవ చేయగలుగుతాడా? రాజ్యాన్ని వదిలిపెట్టేసి భక్తి సాధన చేస్తే ప్రజలకి సేవ చేయగలుగుతాడా? ఎందుకు మరి ఇంద్రద్యుమ్న మహారాజు అంత గొప్ప సేవ చేసేటువంటి అవకాశం ఉన్నా కానీ ప్రజలందరికీ, ఆర్తులకి సేవ చేసేటువంటి అవకాశం, తిండి లేని వాళ్ళకి తిండి పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ అన్ని రకాలుగా క్షేమంగా ఉండేలా చూసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఎందుకు తన స్థితిని, తన యొక్క రాజ్య పదవిని, తనకున్నటువంటి పేరుని, ప్రతిష్టని అన్నిటినీ వదిలేసి తను ఎందుకు భక్తి సాధన చేస్తున్నారు? ఎందుకంటే తనకి తెలుసు వీటన్నిటికంటే ఉత్తమమైనది భక్తి అని. ఇవన్నీ కాదు ఉత్తమము, వీటన్నిటికంటే ఉత్తమమైనది భక్తి. భక్తి చేస్తే ఇవన్నీ చేయవసరం లేదు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అందుకనే తను చేయగలిగినటువంటి పని కూడా చేయకుండగా తను దాన్ని వేరే ఎవరికో అప్పచెప్పేసి తను తను మానవ శరీరంలో ఉండి తను సాధించాల్సినటువంటిది ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం, పూర్తి సాధన చేయటం కోసం ఆయన బయటికి వెళ్ళిపోయారు. అందుకనే తన తన భక్తి సాధనలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. కాబట్టి భగవంతుడు అలాంటి భక్తుల యొక్క రక్షణ తీసుకుంటారు. ఏం చెప్పారు? నా కోసం సరెండర్ అయినటువంటి వాళ్ళు, నాకు భక్తి చేసినటువంటి వాళ్ళకి, వాళ్ళకి లేనిది నేను కల్పిస్తాను, వాళ్ళకి ఉన్నది నేను రక్షిస్తాను అని అన్నారు కదా కృష్ణుడు భగవద్గీతలో. అంటే హరికృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఒక చిన్న డౌట్ అడుగొచ్చా ప్రభుజీ? ఇప్పుడు దానాలు, ధర్మాలు, సేవలు, బట్టలు ఇవ్వడము, చాలా మందికి హెల్ప్ చేయడము, ఇవన్నీ చాలా సనాతన ధర్మంలో ఎక్కడైనా చెప్పారా ఇలాంటివి చేయకూడదా ప్రభుజీ? అంటే మీరు అన్నారు ఏ కర్మలు చేసినా ఇది కృష్ణుడు ఇచ్చాడు, కృష్ణుని కోసం చేస్తున్నామని మనం చేయొచ్చు అన్నారు కదా. మరి ఇప్పుడు ఇవన్నీ భాగవత ధర్మంలోకి వస్తాయా రావా ప్రభుజీ? ఇవన్నీ చేయకూడదా? మదర్జీ చెప్తాను. ఓకే, అయితే యాక్చువల్గా ఇస్కాన్ కూడా చేస్తుంది, అందరికీ తిండి లేని వాళ్ళకి తిండి పెడుతుంది. కానీ ఏం పెడుతుంది తిండి? ప్రసాదం పెడుతుంది. ప్రసాదం పెడుతుంది. ప్రసాదం పెట్టడం అనేటువంటిది భక్తియుత సేవ, ప్రచారం చేస్తుంది. ఇప్పుడు లేని వాళ్ళకి మీరు ఎంతకాలం ఇవ్వగలరు? ఇప్పుడు ఎవరికైనా సరే, ఏదైనా సరే పరిస్థితి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఒకడు అడుక్కునేవాడిగా ఎందుకు పుడుతున్నాడు? ఒకడు అమితమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వాడిగా ఎందుకు పుడుతున్నాడు? ఒకడు ఒంటి మీద చొక్కా కూడా లేనటువంటి పరిస్థితిలో ఎందుకు పుడుతున్నాడు? ఒకడికి ఇంట్లో 100 జతల షర్ట్లు ఎందుకుంటున్నాయి? ఎందుకుంటున్నాయి మాతాజీ? కర్మఫలాలను బట్టి వాళ్ళకి అలా వస్తుంది. అయితే మీరు నిజమైనటువంటి సేవ ఏం చేసే, మీరు మీరు నిజంగా వాళ్ళకి సేవ చేయాలి అని అంటే మీరు ఏం చేయాలి? వాళ్ళ కర్మఫలాలను తీసేయాలి. ఒక చొక్కా లేనటువంటి వాడికి చొక్కా ఇస్తే వాడి కర్మఫలం పోతుందా? ఒక పూట తిండి లేనటువంటి వాడికి తిండి పెడితే వాడి కర్మఫలం పోతుందా? పోదు, కర్మఫలం పోదు. నిజంగా మీరు వాడికి సేవ చేయాలి అని అంటే వాడి కర్మఫలాన్ని తీసేయాలి. మీరేం చేస్తున్నారు? మీరు చేసేటువంటి సేవ మనం ఎలా అంటే, మీరు అంటే మీరు అని కాదు, మనం అందరం కూడా మనకు తెలియకుండా మనం చేస్తున్నటువంటిది ఏం చేస్తున్నాం అంటే, ఒక పూట తిండి లేనటువంటి పరిస్థితి వాడికి ఎందుకు వచ్చింది అంటే వాడు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి. కానీ మనం వాడికి తిండి పెట్టేసామనుకోండి, అప్పుడు వాడు ఏం చేయాలి? వాడి కర్మఫలాన్ని అనుభవించాల్సింది, అనుభవించకుండా మనం చేస్తున్నాం. దానివల్ల వాడి జీవితంలో ఇంకొక రోజు కష్టపడాలి. అదే మనం మనం కోరుకునేది వాడి ఎడ. అలాంటి వాళ్ళను ఉద్ధరించాలి అని అంటే మనం భగవంతుడి యొక్క ప్రసాదం పెట్టాలి. భగవంతుడి యొక్క ప్రసాదం తిన్నటువంటి వానికి కర్మఫలం పోతుంది. మీరు బట్టలు ఇవ్వాలనుకున్నారనుకోండి, ఇవ్వండి, భగవంతుడికి ఆఫర్ చేసి ఇవ్వండి, డబ్బులు ఇవ్వకండి. తిండి పెట్టాలనుకున్నారనుకోండి, భగవంతుడికి ఆఫర్ చేసి పెట్టండి తిండి. ఏదైనా ఉద్ధరించాలి అనుకున్నారనుకోండి, ఈ రెండు కాకుండా వాడి నోటితోటి హరినామ కీర్తన చేయించండి ప్రతిరోజు. అది మీరు నిజంగా వాడిని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తున్నట్టు, కర్మఫలాలను తీసేసేటువంటి మార్గం ఇది. అంతేకాని మనం భగవంతుడి యొక్క ఇచ్చని మార్చలేము, భగవంతుడి యొక్క సంకల్పాన్ని
మనం మార్చే అంత శక్తి మనకు లేదు. ఎవరికి ఎలాంటి జీవితం ఇచ్చినా అది భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క సంకల్పంతో మాత్రమే సాధ్యమవుతుంది. భగవంతుడు ఒక వ్యక్తికి ఇలా ఉండాలి అని రాసి పెడితే మనం అలా ఉండదు నువ్వు అని మనం దాన్ని మనం తిరగరాయలేము. మనం మనకు ఆ శక్తి లేదు. వాని పాపాలు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే మనం అలా చేయొచ్చు. ఒక జంతువు ఎందుకు జంతు శరీరం వచ్చింది? దానికి కర్మఫలం. జంతువును జంతువుగా బతకనీయకూడదా, నువ్వు కూడా మనిషిలా బతుకు అని జంతువుకి బట్టలేసావు అనుకోండి, జంతువుని తీసుకొచ్చి ఇంట్లో ఒక మనిషిలా పెట్టుకున్నావు అనుకోండి, ఏమవుతుంది? ఒక జంతువుని జంతువుగా బతకనీయకపోతే అప్పుడు ఏమవుతుంది అని అంటే దాని కర్మ ఫలము అనేటువంటిది అది అనుభవించనివ్వకుండా మనం అడ్డుపడుతున్నట్టు. ఇదంతా కర్మ సిద్ధాంతం మాది. అది దీన్ని మనం చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలియకుండా మనము భౌతిక ఆలోచనలోనే ఉండి అందరికీ దాన ధర్మాలు చేయడమే ఉత్తమమైనటువంటి సేవ అని అనుకుంటే అది సరి అయినటువంటి సేవ కాదు. భాగవత ధర్మం అది బోధించట్లేదు. అయితే మరి మీరు అడిగినటువంటి ప్రశ్న, సనాతన ధర్మంలో లేదా? ఉంది. లేని వాళ్ళకి ఇవ్వాలని ఉంది. మరి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని ఉంది. మరి అన్నం కోసం అలమటించేటువంటి వాళ్ళకి అన్నం దానం చేయాలని కూడా ఉంది. కానీ ఇది భాగవత ధర్మం కాదు. అంటే అందుకని కృష్ణుడు అన్నారు, ఈ ధర్మాలన్నీ వదిలిపెట్టు అని అన్నారు. ఇవన్నీ ధర్మాలు నువ్వు అనుకుంటున్నావు, ఇవన్నీ ధర్మాలు కావు, ఈ ధర్మాలన్నీ వదిలిపెట్టు, నిజమైన ధర్మం నాకు శరణాగతులు అవడము అని అన్నారు. అంటే భాగవతోత్తముడు ముక్తిని లక్ష్యంగా పెట్టుకుంటాడు, భగవంతుడి సేవను లక్ష్యంగా పెట్టుకుంటాడు. భగవంతుడి సేవను లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి వాటిని ప్రలోభాలుగా భావిస్తాడు. ఇలాంటివి చేస్తే మనకి పేరు వస్తుంది, ఇలాంటివి చేస్తే మనకి ప్రతిష్ట వస్తుంది, ఇలాంటివి చేస్తే మనల్ని అందరూ కీర్తిస్తారు, మనము రోడ్డు మీద వెళ్తే 10 మంది నమస్కారం చేస్తారు. ఇవన్నీ కూడా మనల్ని ఈ లోకంలో బంధించేటువంటి కర్మలు. ఒక భాగవతోత్తముడు ఇలాంటివి చెయ్యకపోవడం వలన తను కర్మబంధనం నుంచి విడిపోతాడు. ఆ భావం అనేటువంటిది కూడా తప్పే. ముక్తి సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారి పేరు ప్రతిష్ట కోసం ఇది చేద్దాము, లేకపోతే వానికి మంచి చేద్దాము, ఈ మంచి చేయడము అనేటువంటిది మనకి చెడు కాకూడదు. భాగవత ధర్మం నుంచి మనల్ని బయటికి తీసుకురాకూడదు. ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, తర్వాత 10 మందిని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేయాలి. మనమే కష్టాల్లో ఉన్నాం, మనం ఇంకొకరికి ఏం కష్టాలు తీర్చగలుగుతాం? మనం ఇంతకుముందు కూడా ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. బావిలో ఉన్నటువంటి వ్యక్తి బావిలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని రక్షించలేడు కదా. సో బావిలో మునిగిపోతున్నటువంటి వ్యక్తి నువ్వు కూడా బావిలోనే ఉండి వాడిని రక్షించాలి అంటే సాధ్యం కాదు. ముందు మనం బావిలో నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చి వాడికి తాడు వేసి వాడిని బయటికి లాగాలి. కాబట్టి మనం అందరం చాలా ఆపద పరిస్థితుల్లో ఉన్నాం. భౌతిక విషయంలో అనేక దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాం. ఈ దుఃఖాల నుంచి మనం బయటపడే మార్గం ఏంటో మనం తెలుసుకొని ఆ మార్గాన్ని మనం ఇంకా అందరికీ కూడా బోధించాలి. కాబట్టి మనము అందుకని మనం కూడా మనం ప్రసాదాన్ని వితరణ చేస్తాం. ఇస్కాన్ కోవిడ్ టైంలో ఎంతో మందికి ప్రసాదాన్ని పంచిపెట్టింది, ఇప్పటికీ ప్రసాదాన్ని పంచిపెడుతూనే ఉంది. ఇస్కాన్ టెంపుల్ ఉన్నటువంటి చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల దూరంలో ఆకలితో ఎవరు ఉండరు, ఎందుకంటే అందరికీ సుకృతి ఇవ్వాలి అనుకుంటుంది ఇస్కాన్. అందరూ ప్రసాదం తిన్నటువంటి వ్యక్తి హృదయం పవిత్రమవుతుంది. హృదయ పవిత్రమైనటువంటి వ్యక్తి భగవంతుడి వైపు చూస్తాడు, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోగలుగుతాడు, భగవంతుడికి శరణాగతులు అవ్వగలుగుతాడు. అందుకనే ప్రసాదంలో అంత పవర్ ఉంది. మనం ఏం తింటామో మనం అలానే బిహేవ్ చేస్తాం. భగవంతుడి ప్రసాదం తిన్నటువంటి వ్యక్తి భగవంతుడికే శరణాగతులు అవుతాడు. కాబట్టి ఎవరు భౌతికంగా ఉంటారో, ఎవరికైతే మీరు సహాయం చేయాలి అని అనుకున్నారో వాళ్ళకి భగవంతుడి ప్రసాదాన్ని ఇవ్వండి. ఓకే, పైగా వాళ్ళతోటి కీర్తన చేయించండి, వాళ్ళకి సుకృతిని ఇవ్వండి, వాళ్ళ కర్మలు తీసేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకున్న కష్టాలు తీసే ప్రయత్నం కాదు, వాళ్ళకున్న కర్మలు తీసేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళని మనం ఉద్ధరించిన వాళ్ళం అవుతాం, మనం చేసినటువంటిది కూడా భగవత్సేవ అవుతుంది అప్పుడు. కాబట్టి మాతాజీ, మీరు చేసే సేవ కంటిన్యూ చేయొచ్చు, తప్పు లేదు, కానీ అది చేస్తూ మీరు భగవంతుడి సేవగా మార్చండి దాన్ని.
భగవంతుడు సేవకి మించినటువంటి సేవ ఇంకొకటి లేదు, అదే ఉత్తమమైనటువంటి సేవ. ఓకే మాతాజీ, కమిషన్ మాతాజీ. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. వాళ్ళ కర్మలకి అట్లీస్ట్ మనము కర్మలను తీసే ప్రయత్నం చేయాలి. ప్రతి దాంట్లోనూ వాళ్ళకి పర్మనెంట్ హెల్ప్ అది. అది పర్మనెంట్ హెల్ప్. ఎస్ ఓకే, ఎస్ ప్రభు. మీరు ఒకవేళ వాడి కర్మలు తీసేయకుండా వాడిని ఉద్ధరించాలని ప్రయత్నం చేశారనుకోండి, వాడు మళ్ళీ ఇంకొకసారి కుక్కగా పుట్టాల్సి వస్తుంది. అది మీకు హ్యాపీయా కాదు కదా. ఇది ఎందుకంటే చాలా సార్లు అడుగుదాం అనుకున్నాను. కొంతమంది తెలియదు కదా ప్రభుజీ వాళ్ళకి, వాళ్ళు కృష్ణ కాన్షియస్ లో ఉండరు, కానీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసులకు ఏది మంచిగా అనిపిస్తుందో చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా మనం ఒక సందేహాన్ని ఇవ్వచ్చు అనేసి, ఇట్లా చేయండి మీరు, టెంపరవరీ కాకుండా భక్తి యుత మార్గం ద్వారా చేయండి అని చెప్పొచ్చు అనేసి. ఎస్ ప్రభుజీ, ప్రభుజీ అలా చేసి దాన ధర్మాలు చేసే వాళ్ళకి ఏంటంటే, తర్వాత ప్రభుజీ తర్వాత వచ్చే జన్మలు కొంచెం ఉత్తమమైన పుణ్యకరమైన జన్మలు వస్తాయి అంతేకా ప్రభుజీ. దానివల్ల కంపల్సరీగా మానవ జన్మ వస్తుంది, మళ్ళీ మానవుడిగా పుడతాడు, మళ్ళీ భక్తిని కంటిన్యూ చేస్తాడు. చెప్పాను కదా, భక్తి అనేటువంటిది అది జన్మ జన్మలకి కూడా తరగనటువంటి ఆస్తి అది. కాబట్టి ఈ జన్మలో చేసిన కొంచెం భక్తి అయినా సరే మనకు అది వచ్చే జన్మలో యాడ్ అవుతుంది, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. అంటే కాబట్టి ప్రభుజీ నేను అనేది ఇప్పుడు భక్తితో కాకుండా ఇప్పుడు ఇప్పుడు భక్తితో కాకుండా వాళ్ళకుంటుంది. ఇలా దాన ధర్మాలు చేసే వాళ్ళు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళకి మానవ జన్మ నుంచి దేవతా జన్మలకి వెళ్తారు, ఉత్తమ జన్మలు వస్తాయి. అలాని వాళ్ళు చేసింది తప్పు కాదు, వాళ్ళు చేసినటువంటి దాని వల్ల వాళ్ళు నరకాలకి ఏమి వెళ్ళరు. భగవంతుడి సేవ చేయకుండా మానవులకి సేవ చేసినటువంటి వ్యక్తి నరకానికి ఏం పోడు, ఉత్తమ జన్మను పొందుతాడు. ఇంద్రియభోగం అనుభవించేటువంటి సుఖాలను అనుభవించేటువంటి జన్మను పొందుతాడు, ఒక రిచ్ ఫ్యామిలీలో పుడతాడు, లేదంటే ఒక దేవతల జన్మలో పుడతాడు. మనకంటే పైన ఉన్నటువంటి ఎక్కువ సమయం ఇంద్రియ భోగం చేయగలిగినటువంటి శరీరాన్ని పొందినటువంటి జన్మల్లో పొందుతారు. ఓకే, ఒక 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఇంద్రియ భోగం ఓకే, చేయ అవకాశాన్ని పొందుతారు. ఆ తర్వాత జన్మలోనైనా వాళ్ళు భక్తి భావంలోకి వస్తే అది ఇంకా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ మళ్ళీ మనకి భక్తుల సాంగత్యం దొరికింది అనుకోండి, లేదంటే కనుక దొరుకుతాయి. మన పుణ్య ఫలాల ఖర్చు అంతా అయిపోయింది అనుకోండి. చెప్పారు కదా, క్షీణేకు మత్స్యలోక విశంతి, మన 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 పుణ్యం క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనం భూమి మీద వస్తాం, మత్స్యలోకంలో అప్పుడు పడిపోతాం. మళ్ళీ ఇంకొక అవకాశం దొరుకుతుంది. మనిషిగా పుడతాం, గ్యారంటీగా మనిషిగా పుడతాం. మన పుణ్యం మొత్తం క్షీణించిన తర్వాత మళ్ళీ మనం మనిషిగా పుడతాము. మనిషిగా పుట్టి మళ్ళీ మన కర్మల ద్వారా మళ్ళీ మనం భక్తి వైపు కనుక మారాము అంటే కనుక మళ్ళీ మనకి మోక్షం వస్తుంది. ఇదంతా ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో కొన్ని 1000 సంవత్సరాలను మనం కోల్పోతాం ముక్తిని పొందకుండా. ఎస్ ప్రభుజీ, ధన్వత్ ప్రణ ప్రభుజీ, సారీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక చిన్న సందేహం ప్రభుజీ, ఇప్పుడు ఇన్ని రోజులు ఇది తెలియక చేశామంటే మంచి మనసుతోటే పిల్లవాడికి జ్ఞానం వస్తే బాగుంటుంది, పిల్లవాడు బాగా అవుతాడని చెప్పని ఏదో చదువులకు మనం చేసాము, ఏదో చేసేవాళ్ళము ఇప్పటిదాకా. తర్వాత ఇప్పుడు ఇట్లా అలవాటు అయిన తర్వాత మా పిల్లవాడికి డబ్బులు లేవమ్మా చదివించడానికి అనేసి అంటే ఇప్పుడు ఏ విధంగా తీసుకొని వెళ్ళను, ఆపాలా అసలు లేకపోతే చేయాలా? అంటే జ్ఞానం వస్తే వాళ్ళు భక్తులు అవుతారనే. మీ వాడు రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని 10 రౌండ్లు 16 రౌండ్లు జపం చేస్తాడంటే నేను మీ అబ్బాయికి నేను చదివిస్తాను అని చెప్పండి. లేదంటే కనుక మీరు మీరు చూసుకోండి అని చెప్పండి. భక్తులు చేయండి. ఓకే, వాడిని చదివించి ఏం చేస్తారు, వాడిని చదివించి ఏం చేస్తారు భక్తులు కానప్పుడు? వాడు చేసే పాపాలన్నిటికీ మనకు వస్తాయి పాపాలు. ప్రభుజీ చదువుతో పాటు జపం కూడా చేయమని చెప్పచ్చు కదా. చెప్పచ్చు, జపం కూడా చేయమని, భక్తిని కూడా కంటిన్యూ చేయమండి. రోజు ఆదివారం ఆదివారం నా దగ్గరకు వచ్చి కూర్చొని ఈ కీర్తన చేయమనండి, ఈ గంట 2 గంటలు నాతో కూర్చొని భక్తి యొక్క సేవ చేయమని చెప్పండి. అప్పుడు వాడిని భక్తుడుగా మార్చినట్లు అవుతుంది, వానికి సుకృతి యాడ్ చేసినట్లు అవుతుంది, వాడిని కర్మలు తీసేసేటువంటి ప్రయత్నం కూడా చేసినట్లు అవుతుంది. ఓకే, ఏ శ్లోకం చదివామ్మా చెప్పి మనం, 13 అయిపోయింది కదా. ఓకే, ఫలశ్రుతి రేపు చెప్పుకుందామా, కంటిన్యూ చేద్దామా, పేజీలు ఉంది ప్రభుజీ. రేపు చెప్పుకుందాం ప్రభుజీ. నైనే నైనే ప్రభుజీ. ఓకే, మీ వాళ్ళ అభిప్రాయం ప్రభుజీ అయిపోయింది కాబట్టి రేపు చెప్పుకుందాం. ఓకే, ఫలశ్రుతి మిగిలిపోయింది. హరే కృష్ణ ప్రభుజీ, నీ వాయిస్ బాగా కట్ అవుతుంది ప్రభుజీ. అందరికీ అలానే ఉందా మాతాజీ? ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ అంటే ఇప్పుడు ఇంట్లో పెట్స్ ను పెంచుతున్నారు. కృపా సింధు హరే కృష్ణ ప్రభుజీ ఇప్పుడు ఇంట్లో కుక్కల్ని జంతువుల్ని పెంచుతారు కదా, అంటే అది కూడా పాపం కిందకే వస్తుంది కదా. అప్పుడు కుక్కల్ని పెంచాలి అంటే కుక్కల్ని కూడా భక్తులుగా మార్చాలి. చదువుతూ కదా అవ్వదు అంటే సాధ్యమైతే దాని కుక్క జన్మ దాని వాటికి డైలీ ప్రసాదం పెడితే అవి ఆధ్యాత్మికంగా వస్తాయి కదా ప్రభు. అవుతాయి. ఏమో మాతాజీ ప్రభు అయితే ఎంకరేజ్ చేయలేదు మాతాజీ. అంటే ఒకవేళ ఉన్నాయనుకోండి ఆల్రెడీ జీవులు ఉన్నప్పుడు వాటికి రోజు ప్రసాదం బతకనివ్వకుండా మనం తీసుకొచ్చి అందరం మీద ఎక్కిస్తే మరి వాటికి రోజు ప్రసాదం పెడితే ఆ కుక్క నచ్చుతుందా మాతాజీ? ప్రభుజీ మీరు అన్నారుగా ప్రభుజీ ప్రసాదం పెడితే ఎవరిలో మార్పు వస్తుంది. పెట్టండి మాతాజీ పెట్టండి ప్రసాదం పెట్టండి. జనరల్ గా ప్రభుజీ కొంతమందికి ఉంటే ప్రభుజీ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. మాతాజీ మనిషి యొక్క చేతనాన్ని మార్చడం సాధ్యం అవుతుంది. మనిషి యొక్క మనిషికి ఉంది ఆ జ్ఞానం, ఓకే జంతువులకి లేదు ఆ జ్ఞానం. జంతువులకి మనం ఏం చేసినా కానీ ఆ జంతువులు జంతువుల చేతనంలోనే ఉంటాయి. కాబట్టి పెట్టండి ప్రసాదం మంచిదే. ప్రసాదం పెడుతూ కుక్కని ఆల్రెడీ ఉన్నవాళ్ళు ప్రసాదాన్ని పెట్టుకుంటూ కుక్కను పెంచుకోవచ్చు. కాదు మాతాజీ ప్రభుపాద గాని శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే అమంగళకరమైనటువంటి జీవి ఏమిటి అంటే అది కుక్క. ఓకే యాక్చువల్గా కుక్క చూసినటువంటి కుక్క తినేటప్పుడు చూస్తే కూడా తిన్నదా ఆ కుక్క చూసిన దాన్ని మనం తినకూడదు. ఓకే కుక్క చూసినటువంటి పదార్థాలని భగవంతుడికి కూడా ఆఫర్ చేయకూడదు. స్ట్రిక్ట్ శాస్త్రం. ఓకే కుక్కని చాలా నీచమైనటువంటి జన్మగా వర్ణింపబడటం అనేటువంటి జరుగుతుంది శాస్త్రంతో. కుక్క అందుకనే కుక్క మాంసం తినేటువంటి వాడిని ఇంకా చండాలుడు అని అంటారు. వర్ణాశ్రమ ధర్మంలోనే లేనటువంటి వాడిగా చూపిస్తారు. సో అందుకనే కుక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాతాజీ. మనం భాగవత ధర్మాన్ని మనం పాటించాలి అనుకున్నప్పుడు, ముక్తిని పొందాలి అనుకున్నప్పుడు మనం ఏమి పెట్టే యానిమల్స్ అవసరం లేదు మాతాజీ. ఎందుకంటే మనం దాన్ని పెంచేటువంటి సమయం అనేటువంటిది మనకి భక్తిలో పురోగమించడానికి ఉపయోగపడుతుందా? మన భక్తి ఏమైనా పెరుగుతుందా దాన్ని పెంచడం వల్ల? పోనీ కుక్కకి ఏమైనా, కుక్క ఫ్రీగా రోడ్డు మీద తిరిగితే ఆనందంగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మనం బంధించేసి కట్టేస్తే దానికి ఆనందం ఉంటుందా? దాని ఆనందాన్ని మనం తీసేస్తున్నాం ఒక పక్క, రెండో పక్క మనకి కూడా అది భక్తిలో పురోగమించడానికి ఉపయోగపడటం లేదు. సో కుక్క విశ్వాస జంతువు అంటారు కదా ప్రభుజీ, మరి అది ఎట్లా వచ్చింది అది ఆ మాట? కుక్క విశ్వాస జంతువు, దానికి ఉన్న గుణం అది. అయితే దాని విశ్వాసం ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తుంది. అది పోలీసులకు ఉండాలి, పోలీసుల దగ్గర ఉండాలి కుక్క, మన దగ్గర కాదు. ప్రభుజీ మా ఒక సీనియర్ డాక్టర్ ఉన్నారు, చాలా పెద్ద వయసు అయినది. ఆయన ఎప్పుడైనా కార్ లో బిస్కెట్స్ పెట్టుకుంటారు, అర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు ప్రతిసారి డాగ్స్ కి ఫీడ్ చేస్తారు. ఆయన ఏమంటారు నన్ను అడిగినాను ఊరికేనే, డాగ్ అంటే నరనారాయణుడు, నారాయణుడే డాగ్ అంటే అని ఆయన ఫిలాసఫీ అలా. ప్రభుజీ నేను ఏం మాట్లాడలేదు, సందర్భం వచ్చిందని అడిగాను. అది ఎంతవరకు నిజం ప్రభుజీ? చాలా మంది అంటారు మాతాజీ అందరూ నారాయణులే. తర్వాత ప్రభుపాద అనేక సందర్భాల్లో చెప్తారు కదా, దరిద్ర నారాయణుడు, కుక్క నారాయణుడు, ఇవన్నీ మాట్లాడే మాటలు కాదు. ఆయన భక్తుడు కాదు, ఆయన ఏ పరంపరలోనూ లేడు, ఆయనకి భాగవత ధర్మం గురించి తెలియదు, ఆయనకి ముక్తి అంటే ఏంటో తెలియదు, ఆయనకి చేసేటువంటి పనిలో వచ్చేటువంటి కర్మఫలాలు ఏంటో తెలియదు. అలాంటి వ్యక్తుల మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. నారాయణుడు దరిద్రుడు కాదు, నారాయణుడు కుక్క కాదు. అది ఒక అపరాధం, అలాంటి మాటే ఒక పెద్ద అపరాధం. ప్రపద అలా మాట్లాడినటువంటి వాళ్ళని తిడతారు. కాబట్టి మనం అలాంటి మాటలు వినకూడదు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి మనం. ఓకే మాతాజీ, అందరిలోనూ నారాయణుడు ఉన్నాడని చెప్పేసి నారాయణుడే అందరూ అయిపోరు. ఓకే మాతాజీ, చాలా సందర్భాల్లో దరిద్ర నారాయణుడు అనే వాళ్ళని బాగా తిట్టేస్తారు భాష్యంలో. అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం వినకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.